హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ పెద్దంబరపేట ఆక్షన్, గురువారం రోజు జరిగిన వెహికల్స్. సో ఇవి ఇక్కడ మీకు అన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి. బస్సులు, లారీలు, కార్లు, ట్రక్కులు అన్నీ దొరుకుతాయి. ఈ వీడియోలో మనం మొత్తం డీసీఎంలు అండ్ లారీలు, ట్రక్కుల గురించి చెప్తాను. సో ఇది వచ్చేసి లాట్ నెంబర్ 136. వీడియో మొత్తం చూడండి, ఎండింగ్లో ఒక వీడియో ఉంటుంది. ఈ లొకేషన్కి ఎట్లా రావాలి, ఈ యాడ్ ఎక్కడ ఉందని చెప్పేసి ఒక వీడియో చేసిన లాస్ట్కి వస్తుంది. అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా రావాలనేది. ఇది 136, 2015 ఐచర్, 11.10 డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్. నెక్స్ట్ లాట్ నెంబర్ 141, ఇది 2011 ఐచర్. ఇది 11.10, ఇది 2011 ఐచర్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ ఇబ్రహీంపట్నం. సో ఇక్కడ ఏ వెహికల్ కానీ మీటర్ రీడింగ్ మెన్షన్ చేయరు, కండిషన్ కూడా మెన్షన్ చేయరు. మనం వచ్చి చెక్ చేసుకున్న తర్వాతనే టైర్ల కండిషన్ కానీ వెహికల్ కండిషన్ కానీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే బిడ్డింగ్ చేయాలి. ఇది వచ్చేసి 2012, ఇది 2012 ఐచర్, 11.10, ఇది కూడా 2012, ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి ఇది హైదరాబాద్ సౌత్. సో ఇక్కడ ఏ వెహికల్ కానీ వారంటీ గ్యారంటీ ఉండదు మీకు. అంటే చాలామంది డీసీఎంలు ఉన్నాయని అడిగారు కదా, సో వాళ్ళ కోసం చేస్తున్నాను. ప్రైజెస్ అయితే ఎస్టిమేట్ చేయలేను వీటికి, అందుకని చెప్పి నేను ప్రైజెస్ ఏం చెప్తలేను. ఇవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. మీరు వచ్చి ఇక్కడ ఆక్షన్ దగ్గరకు వచ్చి మీరు రేట్ల గురించి మాట్లాడుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి 138 కదా, సారీ 137, ఇది 2013, ఇది ఇందాక 2012, ఇది 2013. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీఏ వచ్చేసి ఇది ఇబ్రహీంపట్నం ఆర్టీఏ, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. ఇక్కడ ప్రతి వెహికల్కి పర్మిట్ కూడా మీరు చూసుకోవాలి. ఇవి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కాబట్టి పర్మిట్ కూడా ఉండదు. ఎంవాలెట్లో చెక్ చేసుకొని పర్మిట్ ఎప్పటి నుంచి లేదో అవి కూడా పర్మిట్లు కూడా మనమే కట్టుకోవాలి. పర్మిట్ లేకపోతే కూడా వెహికల్ కూడా యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. సో మనకు నచ్చితేనే తీసుకోవచ్చు వెహికల్. నెక్స్ట్ వచ్చేసి 140, ఇది 2012, ఇది 2012 ఐచర్, ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి. ఇంకా ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి. ఆర్టీఏ వచ్చేసి ఇది మేడ్చల్ ఆర్టీఏ. సో ఆర్టీఏ ఫార్మ్స్ అయితే ఆర్టీఏ ఫార్మ్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళే తీసుకోండి. నెక్స్ట్ 153, ఇది 2009, ఇది 2009 ఐచర్, 11.10, ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం. ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్, మొత్తం క్లోజ్ బాడీని చూసిరా, మొత్తం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారేమో. నెక్స్ట్ 180 చాలా దూరం పోయింది ఇది, 186 దొరకడే పోయి. ఇది 2013 ఐచర్, ఇది 2013 ఐచర్, ఒరిజినల్ ఆర్స్ ఉంది, ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్, ఇది ఉప్పల్ ఆర్టీఏ 2013, లాట్ నెంబర్ 186. రేట్లు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. నేను జస్ట్ అవైలబుల్గా ఉన్న వెహికల్స్ గురించి చెప్తున్నా నేను. నెక్స్ట్ 142, ఇది 2011, ఇది కూడా 2011 ఐచర్, 10.80 అంట. సో వీటి గురించి అంత ఐడియా లేదు నాకు. ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సౌత్, అది ఆర్టీ హైదరాబాద్ సౌత్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 152, ఇది 2011, ఇది టాటా ట్రక్, ఇది. సో వెహికల్ చూడండి, చాలా వరకు వీటికి టైర్లు కూడా యావరేజ్ కండిషన్లో ఉంటాయి. సో మీకు తెలిసే ఉంటుంది, అంటే లారీలు వాడే వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి నేను మీకేం చెప్పక్కర్లేదు దీని గురించి. అంటే నాకు కూడా ఎక్కువ తెలియదు కాబట్టి నేను అంత ఏం డిస్కస్ చేయను దీని గురించి. మీకు అవైలబుల్ ఉన్నాయని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. ఇవి ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గురువారం రోజు రండి, వచ్చి ఆక్షన్లో వాడండి, లేదంటే మాట్లాడుకున్నా తీసుకోవచ్చు అని అట్లా చెప్తున్నా నేను. 2011 ఇది, ఇది కాదు ఇందాకది, ఇది ఆక్షన్లో లేదు, ఇది సోల్డ్ అయినట్టుంది, ఆక్షన్లో లేదు. నెక్స్ట్ 143, ఇది 2013, ఇది టాటా ట్రక్, 2013, ఇది కూడా డీసీఎం, 2013 టాటా డీసీఎం, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీ ఇది. నెక్స్ట్ 146, 2018, ఇది 2018 టాటా లారీ ట్రక్, ట్రక్ సారీ లారీయే, 12 టైర్ లారీ, 2018 వెహికల్ ఇది. ఈ మధ్యలో అయితే పక్క టైర్లు అయితే ఉండవు, ఉన్న వెనకాలకు కూడా రెండే ఉంటాయి, కానీ ఒక్కొక్కటే ఉంటుంది.
2018 ఇది టాటా ట్రక్, ఇక్కడైతే అట్లే మెన్షన్ చేసిర్రు. నెక్స్ట్ వచ్చేసి ఇది 146 ఉండొచ్చు మేబీ, చూద్దాం. ఇది ప్రతి గురువారం జరుగుతుంది, పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ప్రతి గురువారం జరుగుతుంది, అన్నీ దొరుకుతాయి. నేను సపరేట్ సపరేట్ వీడియోస్ చేస్తాను, మీరు మన ఛానల్ చూడండి. కార్ల గురించి కూడా ఉంటాయి, బస్ల గురించి ఉంటాయి, టాటా ఏస్, అశోక్ లైలాండ్ దోస్త్ అవి ఉంటాయి. సో అన్నీ ఉంటాయి, జేసీబీలు, ట్రాక్టర్లు అవి కూడా ఉంటాయి. ఇది అవైలబుల్ లేదు. ఇది వచ్చేసి 145, ఇప్పుడు చెప్పాను కదా, 2018 ఇది టాటా ట్రక్, 2018 వెహికల్. సో వీటి ప్రైజెస్ కూడా మీరు వచ్చి ఆప్షన్లో వాడండి, లేదంటే మీరు వాళ్ళను ఎంప్లాయీస్ని అడిగినా వాళ్ళు చెప్తారు. సో మీరు డైరెక్ట్ వాళ్ళతో డీల్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి అంత కాంపిటీషన్ ఉండదు కాబట్టి. 147 ఇది 2015 టాటా ట్రక్, టాటా కమిన్స్ 2015 ఇది. ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి, దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. ఆర్టీఏ వచ్చేసి ఇది రంగారెడ్డి ఆర్టీఏ. దీనికి పర్మిట్లు కూడా నాట్ అవైలబుల్, పర్మిట్ కూడా లేదు, ట్యాక్స్ కూడా లేదు. సో ఇవన్నీ స్పెషల్గా ఏమి మెన్షన్ చేయట్లేదు, ట్యాక్స్ కానీ పర్మిట్ కానీ. సో అది మీరు ఖచ్చితంగా తీసుకున్న తర్వాత అది కట్టుకోవాల్సిందే. 2020లోనే దీనికి ట్యాక్స్ అయిపోయింది. సో 2020 నుంచి ట్యాక్స్ లేదు, అప్పటి నుంచి మళ్ళీ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మన పేరు మీదకి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 148 ఇది వచ్చేసి 2013 ఇది టాటా ట్రక్, 2013 వెహికల్. ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి, దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ ఇది. దీనికి 2021లోనే ట్యాక్స్ అయిపోయింది, అప్పటి నుంచి కట్టుకోవాలి. పర్మిట్ కూడా లేదు, పర్మిట్ కూడా కట్టుకోవాలి. సో పర్మిట్ ఎంత ఉంటుంది లారీలకు అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి, నాకు కూడా తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ట్యాక్స్ కూడా 3 మంత్స్కి ఒకసారి పే చేస్తారు కదా, అది కూడా ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. అంటే చాలామందికి తెలియదు కదా, తెలుసుకోవాలంటే. సో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. 2013 ఇది, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయే. సో నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 155, 2016 టాటా ట్రక్ ఇది, సారీ టిప్పర్ ఇది. 2016 ఒరిజినల్ ఆర్సీ ఉంది, దీనికి 2022లోనే పర్మిట్, అంటే ఓకే లాస్ట్ మంతే రెండు నెలలు అవుతుంది పర్మిట్ అయిపోయి. పర్మిట్ అయిపోయి 2 నెలలు అవుతుంది, ట్యాక్స్ కూడా అయిపోయి 2 నెలలు అవుతుంది. ఇది ఆర్టీ వచ్చేసి నల్గొండ, దీనికి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. టిప్పర్ ఇది, టాటా టిప్పర్. సో ఇష్క మట్టి చేసుకోవుతారు కదా, సో దానిలోకి వాడతారు చూడు ఆ వెహికల్ ఇది. ఇంకా వేరే కూడా ఉన్నాయి, అది సపరేట్ వీడియో చేస్తా. ఇలాంటి టిప్పర్లు ఉంటాయి కదా, దీనిలో గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను. సో ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి, ప్రతి గురువారం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి మీరు వాళ్ళతో మాట్లాడితే మీకు రేట్లు, నెగోషియేషన్ కూడా జరుగుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.